ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై ఒకటవ బుధవారము సకల మృతుల స్మరణం సజ్జనులను దేవుడు కాచి కాపాడును మొదటి పఠనము సొలోమోను గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పఠనము సొలోమోను గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు సజ్జనులను దేవుడు కాచి కాపాడును వారేనాడును వ్యదలకు గురికారు అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వము పొందదమను నమ్మకము వారికి కలదు వారి బాధ కొద్దిపాటిది బహుమతి మాత్రము చాలా పెద్దది ప్రభు వారిని పరీక్షించి చూచి వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను దహనబలి అంగీకరించినట్లుగా వారి ప్రాణమునలను అంగీకరించెను ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్చి రవ్వల వలె మండుచు దుష్టులను కాల్చివేయుదురు వారు జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు ప్రభువే నిరతము వారికి పాలకుడగును ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యము తెలియను ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు ఆయన తనను ఎన్నుకొనిన వారికి కరుణను వరప్రసాదమును దయచేయును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదువయు లేదు ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదువయు లేదు మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుము రెండవ పట్టణము పుణిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేక ఆరవ అధ్యాయము మూడవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు రెండవ పునిత పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేక ఆరవ అధ్యాయము మూడవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితిమని మీకు తెలియదా కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకుంటేమి ఏలనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవ నెత్తబడినట్లే మనము ఒక క్రొత్త జీవితము కడుపుటకే అట్లు చేశాను మనము క్రీస్తుతో మరణించిన్నచో ఆయనతో జీవింతుమని ఏలన మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి నలభైవ వచనము వరకు నా తండ్రి నాకు వసిగిన ప్రతివాడును నా ఎద్దుకు వచ్చును వానిని నేను ఎన్నడును త్రోసివేయను ఏలయన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపినవాణి చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు ఆయన నాకు వసిగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాణి చిత్తము కుమారుని చూచి విశ్వసించి ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక